హలో అండి గుడ్ మార్నింగ్ అందరికండి తమిళ తమిళ్ స్పెషల్ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ అండి చూడండి ఫస్ట్ కొంచెం ఒక గ్లాసు అరిసి ఒక గ్లాసు రైస్ ఒక గ్లా అర గ్లాసు పరుపు అండి పప్పు కందిపప్పు కావచ్చు మనం శనపప్పు కావచ్చు మనం కందిపప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంది శనిపప్పు వేసుకుంటే వేరే టేస్ట్ అండి అరమన్నర ఊర పెట్టుకోవాలండి ఇప్పుడు దానికి కావాల్సింది పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొంచెం పూండు కొంచెం గడుగు రస్ జీరకం తర్వాత కొంచెం పెప్పరు తర్వాత పచ్చ కరివేపాకు కొత్తిమీర కారం పసుపు టమాటా పండు ఉప్పు అండి ఇవన్నీ మనకి కావాలండి ఫస్ట్ కొంచెం నెయ్యి వేసానండి ఆ తర్వాత నేను నల్ల మీరు నూగులు నూనె వేసుకోవచ్చు లేకుంటేనా మామూలుగా ఎన్నె వేసుకోవచ్చు నేను వెన్న కొంచెం నెయ్యి వేసాను ఆ తర్వాత కొంచెం మామూలు నూనె వేసానండి ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం అది చూడైన తర్వాత మనం తీసుకున్నాం కదండి ఇప్పుడు వెంగా అన్నీ తీసుకున్నాం కదండి ఉల్లిగడ్డలు అన్నీ వేసేసుకొని సిమ్లు పెట్టుకొని లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనము వేయించాలండి మనకి చేసుకోవడానికి టైం ఉండదు కదండి ఇలాంటివి చేసుకున్నామంటే కొంచెం తొందరగా పనికి పోయే వాళ్ళకి జాబ్కి వెళ్ళే వాళ్ళకి తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా బాగుంటుందండి ఈజీగా ఉంటుంది అలాగే మీరు సింపుల్గా అయిపోతుంది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చే ఏమి కాయ లేదు ఏమి ఇవి ఇక వెజిటేబుల్ ఏమని చెప్పకుండా ఇలాగ బ్రేక్ఫాస్ట్ చేసానుకో పిల్లలు కూడా బాగా చాలా ఇష్టంగా తింటారండి వెరీ సాఫ్ట్ అన్నం కంటే ఇలాగ బాగుంటుంది కదండీ సింపుల్గా అయిపోతుంది చేసుకోవడానికి మనకు టైం ఉండదు పని పోయేటప్పుడు ఏదైనా ఏం చేసుకోవాలన్నప్పుడు కొంచెం పచ్చిమిరకాయ వేసాను కదండి రెండు ఒక విరమాపకాయ మట్టు ఒకటి వేసానండి ఒకటి చాలు ఇలాగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుందండి కొంచెం నెయ్యి చేసిన తర్వాత కొంచెం నెయ్యి కొంచెం ఊరగాయ కానీ లేకుంటే ఏదైనా చట్నీ కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇంట్లో కాంబినేషను అలాగే మనం ఏదైనా పొరియలు ఉర్లకలంగు లేకుంటే వంకాయ అలాంటిది ఫ్రై చేసుకున్నప్పుడు దాని దీంట్లో తినడం చాలా బాగుంటుంది చూసారు కదండీ అది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనము టమాటో పండు వేసుకోవాలండి టమాటా పండు అంటే మనం చాలా మెత్తగా అవసరం లేదు కొంచెం లైట్గా అది మగ్గితే చాలు ఏంటంటే మనం కుక్కర్లో అన్నం చేసాం కదండి అందులోనే ఇది అయిపోతుంది స్మాష్ అయిపోతుంది కష్టపడాల్సిన అవసరం లేదు ఇలాగా లైట్గా అంతా కలిపేసాం కదండి ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఇప్పుడు పసుపు వేసుకోవాలండి మనం పసుపు తీసుకున్నాం కదండి కొంచెం పసుపు ఇప్పుడు వేసేసుకోవాలి మనం ఈ టైంలో పసుపు వేసుకుంటే కొంచెం టమాటో పని కానీ కొంచెం దీంట్లోకి పసుపు ఉప్పు తొందరగా వేసుకున్నాం అంటే తొందరగా మగ్గుతుందండి పసుపు వేసాం కదండీ కొంచెం లైట్గా వాసన వరకు అలాగే ఇప్పుడు మనం ఎన్ని గ్లాస్ తీసుకున్నామో నేను ఒక గ్లాస్ రైస్ అండి అర గ్లాసు పప్పు అండి అప్పటికి నేను మూడు గ్లాస్ నీళ్ళు వేసాను నీళ్ళు వేసేసి ఇలాగ ఉప్పు వేసుకోవాలండి కడిసీలా ఉప్పు వేసుకొని ఇప్పుడు మనకి ఎంత కావాలంటే ఉప్పు అంత వేసుకోవాలంటే మన టేస్ట్ తగ్గ మాదిరి మనం ఉప్పు వేసుకోవచ్చు మనం టేస్ట్ తగ్గ మాదిరి వేసుకుంటే చాలండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంత కలిపేసేసుకొని కొంచెం పొంగు రావాలండి ఇది ఆ నీళ్ళు అనేవి మనకు బాగా కొద్ది కొత్తనా మనం ఇప్పుడు రైస్ వేసుకోవచ్చు లైట్గా మనం ఇప్పుడు పచ్చిమిరకాయ వేసాం కదండి మనకి కొంచెం కారం కావాలి కదండి లైట్గా ఇప్పుడు వేసాం కదా కొంచెం మన టేస్ట్ తగ్గ మాదిరి కారం మీరు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను కారం పొడి వేసాను లేదనుకుంటేనే మీరు సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు లేకుంటే ఏదైనా కొలము చేసుకుంటారు కదండి కూర చేసుకుంటారు అది అది పౌడర్ ఉన్న వేసుకోవచ్చు నేను మామూలుగా కారం వేసాను ఇప్పుడు చూడ చూసారు కదండి ఎలా కొదుకుతుందో ఇప్పుడు దీంట్లోకి మనము రైస్ వేసుకోవాలండి ఊర పెట్టాం కదండి అరమన్నారం ఇది వేసుకోవాలి వేసుకొని చూసారు కదా ఎలా ఉందో వేసేసుకొని మూత పెట్టుకోవాలి దీనిపైన కొంచెం కొత్తిమీర పైన చదువుకోవచ్చు అయిపోయిన తర్వాత కానీ టేస్ట్ అంత దానికి ఉండదు కదండి సో నేను ఇప్పుడే వేసేసాను ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మన విజిల్ ఎంత ఉంటుందో మీరు మీ కుక్కర్లో ఎలా ఉంటుందో ఏమో తెలియదు మా కుక్కర్లో మూడు నాలుగు విజిల్ వేస్తానండి ఇది కుక్కర్ లూజ్గా ఉంది సో నేను విజిల్ అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా మూడు అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవచ్చు మీరు మామూలుగా ఒక రెండు విజిల్ రైస్ అవుతుందంటే ఒక విజిల్ పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసుకోవచ్చు అండి చూసారు కదండీ ఎలా పొడి పొడిగా వచ్చేసిందో ఎక్కడ కూడా అంటుకోకకుండా మనం తీసుకునే ఇంగ్రీడియన్స్ కరెక్ట్గా ఉంటేనా అలాగా మెత్తగా కానీ ఏమే కానీ కాకుండా రైస్ వరవర లేకుండా చాలా బాగా నీట్గా చూసారు కదండీ ఈజీ అయినా సింప్లీ అయినా తమిళ్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండి ఇలా ఇక్కడ తమిళ్ వాళ్ళు చాలా బాగా ఇది చేసుకుంటుంటారండి మేము చమ్మను తక్కువ ఇక్కడ చాలా అదే చేస్తుంటారు రెడీ నా వీడియోని మీకు నచ్చితేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఊరకాయ కొడలు